బుల్డోజర్ మా మీద నుంచి చెప్పవాలి పోటీలు పడతారు మా మీద నుంచి ఓని మా మీద నుంచి ఓని అని ఏందనుకుంటున్నారు మరి బుల్డోజర్ మా మీద నుంచి పోవాలంటే కాబట్టి పాత్రికేయ మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ నగరాన్ని ఇట్లే వదిలేద్దామా ఈ నగరం ఇట్లనే మురికి కూపంగా మారి చెరువులు పోయినాయి కుంటలు పోయినాయి నాలాలు పోయినాయి మూసి మూసుకపోయిన తర్వాత ఎక్కడికి పోదాం ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ఏం చేయదలుచుకుని ఈ నగరాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నారా చరిత్ర సమాధులల్లా ఈ నగరాన్ని సమాధి చేయదలుచుకున్నారా ఈ నగరం బాగుపడొద్దా నిన్నగాక మొన్న మీరు చూసిండ్రు వర్షం పడితే చెన్నై ఏమైంది బెంగళూరు ఏమైంది తాగడానికి నీళ్లు లేక ఇట్లాంటి దుర్మార్గాలు చేయడం వల్ల చెరువులు ఆక్రమించుకోవడం వల్ల కాంక్రీట్ జంగులు చేయడం వల్ల బెంగళూరు సిటీ ఈరోజు ఏ పరిస్థితికి దారితీసింది సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకపోతే ఏం జరిగిందో చెన్నై చూసిండ్రు దుబాయ్లో అంత అద్భుతమైన దుబాయ్ నిర్మించుకున్న ఒక వర్షం వస్తే దుబాయ్ ఏం జరిగింది అదేవిధంగా మన వాయినాడులో ప్రకృతిని చెరబడితే ఏం జరిగింది కళ్ళ ముందు మనం చూస్తున్నాం అంతెందుకు ఖమ్మంలో జరిగిన కొన్ని పరిణామాలు మన మూడు గంటలు కూర్చిన వర్షానికి ఖమ్మంలో జరిగిన విపత్కర పరిస్థితులు విజయవాడ మునిగిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందల కళ్ళ కట్టినట్టు ఉన్నాయి నేను మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నా ఇందులో ఏదైనా మూసీ ప్రాంతంలో ఈ పేదల్ని ఖాళీ చేయించడం ద్వారా ఈ పేదలకు ప్రత్యామ్నాయం ఇవ్వడం ద్వారా పేదల నుంచి మేమేమైనా ఆర్థిక లబ్ధి పొందుతున్నామా నేను కానీ నా మంత్రులు కానీ నా సహచరులు ఎవరైనా ఆర్థిక ప్రయోజనం మాకేమైనా ఉందా నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ తీసిన దాంట్లో ఎవరైనా తీసుకొని వెళ్ళి ఊరికి తీసుకుపోయేది ఉందా శ్రీధర్ బాబు గారు మంతనికో లేకపోతే పొంగలేటి గారు పాలేరుకో ఏమైనా మూసీల కొంత ఏరియాని చుట్టూ శాపం చుట్టినట్టు చుట్టి సంకలు పెట్టుకొని మనం తీసుకుపోయేది ఉందా మూడవది మేము ఐదేళ్ళు ఉంటామా పదేళ్ళు ఉంటామా ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఒక్క ఉప్పెన వచ్చి తుడిచిపెట్టకపోతే నగరమే మిగలదు ఒక్క చిన్న వాహనం వస్తే ఎన్ని గంటలు మీరు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నారు మీరు చెప్పండి మళ్ళీ మీరే తిడుతున్నారు సిన్కు వాడితే చాలు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది గంటలు కొద్ది రోడ్ల మీద ఉంది ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది ఈ ప్రభుత్వం ఏం పనిచేయదా అని మీరే అంటారు ఏ ఈ నీళ్ళ నేటికి దోలాలి మీరు చెప్పండి ఇదేమన్నా బ్యాంకులో ఉన్న నగద తెలవకుండా హవాలా ద్వారా దుబాయ్కి పంపించి అక్కడ ఏమైనా దాచిపెట్టుకోవడానికి లేకపోతే ఇదేమైనా ధరనే కంప్యూటర్లో గోల్మాల్ చేసేసి ఎంబడే ఆ భూమి పెట్టి భూములు కొలగొట్టడానికి ఇదేమైనా గజ్వేల్లో ఉన్న ఫామ్ హౌస్ పండించి ఓన్లీ ఇతనాలకే వానుకోతాయని చెప్పి అందరికీ 2000 కొట్టుకునేటోడు దొరకడు ఆయనకు మాత్రం 4500 క్వింటాలకి ఇచ్చి కొనుక్కునేటోళ్ళు దొరుకుతారు ఇదేమైనా అట్లాంటి మాయజాలమా ఏం చెప్పండి మీరు చెప్పండి నాకొక్కడికి కాదు నేను ఒక ఆలోచన చేస్తున్నాను మీరు అందరు కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చారు మా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాలి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి ఈ నగరాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించినప్పుడే మన ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచాలి ఆదాయాన్ని పెంచాలి పేదలకి పంచాలి అన్న ఒక పాజిటివ్ దృక్కోణం తప్ప మాకేముంది నాకేంది నాకు నేను నాకు అన్నీ వచ్చినాయి నేను ఎప్పుడు ఏం కావాలనుకుంటే నాకు అది వచ్చింది ఆస్తి వచ్చింది అంతస్తు వచ్చింది పదవి వచ్చింది మీరు అందరు ఇచ్చారు వయసులో ఉండగానే అన్నీ వచ్చినాయి ఇప్పుడు నేను ఎవరినో మోసం చేసి చేయాల్సిన అవసరం నాకేముంది ఈ సమయంలో మీరు ఇచ్చిన అవకాశం పేదలకు ఉపయోగించాలన్న ఒక ఆలోచన తప్ప నాకేమైనా స్వార్థం ఉందా ఇందులో మీరందరు పాత్రికేయ మిత్రులు ఇదే రూమ్లో తీర్మానం చేయను వద్దు సార్ మూసి అట్లనే ఉండని బంద్ చేయండి అని అంటే వాళ్ళకి ఇచ్చిన టెండర్లు కూడా క్యాన్సిల్ చేస్తే ఎల్లుండి పొద్దునే బంద్ చేసుకొని పోదాం రేపు వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు దుఃఖంతో ఎవరి దగ్గరికి వెళ్దాం మీరే చెప్పండి ఆ మార్గం కూడా చెప్పండి ఫామ్ హౌస్లో పండుకొని ఆయన దగ్గరికి వెళ్ళి చరణ్ కోరుదామా ఉల్లంఘనలు చేసి కట్టుకున్న పెద్ద పెద్ద భవంతులలో పోయి ముందు చరణ్ కోరుదామా ఏం చేద్దామో చెప్పండి వాళ్ళు ఎప్పుడు బాధతో ఉండాలి మనందరం మీరందరూ కూడా బాధితులు కదా మీరందరు మధ్యతరగతి యువతరగతి నల్గొండలో ఎంతమంది రీడ పాత్రికేయ మిత్రులు సగానికి నల్గొండలో ఉండరు కదా మీరే కలిసినప్పుడల్లా మొత్తుకుంటారు కదా సార్ హైదరాబాద్ విషమంతా మాకు వస్తుంది ఓ పక్కన భూమిలో ఫ్లోరైడ్ ఉంది పైనుంచి మీరు విషాన్ని పంపుతారు మీ మా బతుకులు మారవా మమ్మల్ని మా బాగుపడనియరా మీరు అంతా మీరు నల్గొండలో వచ్చి కొట్లాడుతారు కదా మరి మీరు కొట్లాడమని మానేయండి ఎందుకు అడుగుతుర్రు ఈరోజు ఈ విషము ఇక్కడనే ఉండట్లేదు కదా హైదరాబాద్ నగరాన్ని ఈ విషం మింగేయడమే కాదు నల్గొండని కూడా
మింగుతుంది కదా నల్గొండలో వచ్చి చెప్తున్న బాధలు ఇక్కడి నుంచి చచ్చిపోయిన కలేబరాలు కొట్టుకొని నల్గొండ పోతుంటే మనుషుల శవాలు పశువుల శవాలు ఇక్కడ ఉన్న మురికంత పోయి నల్గొండకు చేరుతుంటే నల్గొండలో పాలు కొంటలేరు కూరగాయలు కొంటలేరు అన్నం వండితే పచ్చగా అవుతుంది మా పరిస్థితులు ఏంది మేము ఈ ఊర్లో ఊర్లే ఖాళీ చేసి పోవాలనా ఏం చేయాలి చెప్పండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది నల్గొండ మీద ఇది నో మెన్స్ ల్యాండ్ అంటే మనుషులు జీవించడానికి ఇది ఉపయోగపడని ప్రాంతంగా మారుతుంది దీన్ని తక్షణమే పునరుద్ధరించండి పునరుజ్జీవింపజేయండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కదా ఏ విధంగా నల్గొండ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయగలము చెప్పండి నల్గొండ ప్రజలు కూడా చెప్పండి మీరందరూ మౌనంగా ఉండడం ద్వారా నేనేదో నేరం చేసినట్టు నాకేదో స్వార్థం ఉన్నట్టు ఈ బ్లేమ్ తీసుకోవడానికి నాకు ఏమి బాధ లేదు బ్లేమ్ చేసేటోడు ఎవడు ఒక దుర్మార్గుడు దోపిడీదారుడు దొంగ బందిపోటు కంటే దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వాడు మాట్లాడితే నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు మౌనంగా ఉండడం అనేది మా ప్రభుత్వాన్ని బాధిస్తుంది ఎవరి కోసం ఏ లక్ష్యం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము 150,000 కోట్లు ఖర్చు అరే ఇదేమన్నా కాళేశ్వరమా 150,000 కోట్లలో 100 కోట్లు దిగం ఇంకా 52,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టు మీలాక మేమని మీరు అనుకుంటే ఎట్లా ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా మూసీ రివర్కు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయడానికి ఇక్కడ 5 కంపెనీలు ఉన్నాయి మైన్హార్ట్ కావచ్చు రియోజ్ కావచ్చు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ కావచ్చు జా అండ్ సోప్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి వీళ్ళని ప్రపంచంలో ఉన్న అద్భుతాలన్నీ సృష్టించిన వాళ్ళను ఒక దగ్గరికి పట్టుకొచ్చి ఒక కన్సార్షియంగా మార్చి ఇద్దరు అన్నదమ్ములను ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకుంటే కష్టం ఒక కాలనీలు ఉండే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయాలంటేనే మనకి ఎంత తీవ్రమైందో అక్కడ రాములు గారు ఉన్నారు అసోసియేషన్లను జమ చేయాలంటే ఎంత కష్టం ఆయన చెప్తాడు ప్రపంచంలో ఉండే అద్భుతాలను నిర్మించిన అద్భుతాలను అందించగలిగిన 5 కంపెనీలను ఒక కన్సార్షియం చేసి ఈ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యంగా మూసి నదిని పునరుజ్జీవింపజేయడానికి అవసరమైన ప్రణాళికలతో పాటు ఆర్థిక వనరులను ఎట్లేర్పాటు చేసుకోవాలి మొదట ఏమి నిర్మించాలనుకుంటుండ్రో డీటెయిల్ ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేయమని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2 దానికి అయ్యే నిధులను అంచనా వేయమని చెప్పినాం 3 ఆ నిధుల సేకరణ ఏ విధంగా పెట్టుబడిదారులను ఎట్లా తీసుకురావాలి బ్యాంక్ లోనింగ్ సిస్టమ్ ఎట్లా చేయాలి మనకు ఫైనాన్షియల్ లాభ నష్టాలు ఎట్లా చేయాలి అనే దానికోసం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఉన్నారు అక్కడ వాళ్ళందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు 6.5 సంవత్సరాలు సేవలు అందించడానికి ఎంత 6.5 సంవత్సరాలు ఫస్ట్ 18 మంత్స్ పూర్తిగా డీటెయిల్గా మైన్యూట్కి వెళ్ళి ప్రాజెక్టులు రిపోర్ట్ తయారు చేసి ఎవ్రీ 3-4 మంత్స్కి వాళ్ళు ఒక్కొక్క ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ప్రకారం 18 నెలల్లో 100% మూసీని మనం ఏం చేయదలుచుకుంటున్నామో ఏమేమి ఉన్నాయో కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందించాలి ఆ తర్వాత 4-5 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కానీ దీంట్లో పెట్టుబడిదారులను ఎట్లా తీసుకురావాలి లోన్స్ ఎట్లా తీసుకురావాలి ఎవరైనా వాళ్ళకే మనం పీపీపీ మోడల్ ఒకవేళ ఇస్తే వాళ్ళు నిర్మించుకొని 20-30 సంవత్సరాలు వాళ్ళు వాటిని నిర్వహించుకొని ఎట్లయితే మనం రోడ్లు గిన టోల్కి ఇచ్చేసి వాళ్ళు నిర్మాణం చేసి వాళ్ళు టోల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఎట్లా మారుస్తారు ఇట్లాంటి అన్ని రకాలుగా అంచనా వేసి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక మీద నుంచి ఎట్లా ముందుకెళ్ళాలి వాటిని ఏ విధంగా చేయాలనో ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ ఒక కన్సార్షియంగా మార్చి మనం టెండర్ ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ ఇచ్చినామయ్యా ఎంత టెండర్ అగ్రిమెంటు 141 కోటి